వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర పారిశ్రుచులు. నేను మీ ప్రసన్న. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ పెసరెట్టు. మీదేంటి? నా స్టైల్లో పెసరెట్టు నేను ఇవాళ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు ఏదైనా డిఫరెంట్ స్టైల్ తెలుసుంటే నాకు చెప్పండి, అది కూడా ట్రై చేస్తాను. ముందుగా పెసరెట్టు కోసం బ్యాటర్ని రెడీ చేసుకోవడానికి పెసరెట్టుని నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్కి ఇదైపోతాయండి. 2 glasses ఆఫ్ పెసరపప్పు పెసలకి నేను 1 glass కూడా తక్కువగా బియ్యం తీసుకున్నాను. అప్పుడైతేనే పెసరెట్ అనేది బాగుంటుంది క్రంచీ క్రంచీగా తినడానికి. పూర్తిగా రెస్టారెంట్ స్టైల్లో మనం ఎలా అయితే టేస్ట్ చేస్తామో పెసరెట్ని, అది ఇంట్లో కూడా అలానే చేసుకోవచ్చు. పెసరెట్కి మీకు ఏ కాంబినేషన్లో చట్నీస్ నచ్చుతాయండి? అల్లం పచ్చడి అని ప్రిఫర్ చేస్తారు అందరూ. నాకైతే నచ్చుతండి అల్లం పచ్చడి. ఎందుకో అందుకే నేను పల్లి చట్నీ చేసుకున్నాను. పల్లి చట్నీ రెసిపీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. స్టవ్ వెలిగించుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. పెనాన్ని హీట్ చేసుకుంటున్నాను. పెనం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. పెసరట్టు పల్లీ చట్నీ కాంబినేషన్ వేరే లెవెల్ టేస్ట్ అండి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా అని పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తినడమే అంతే కదండి. ఎంత కష్టపడ్డా ఆ కూటి కోసమే, ఆ జానడు పొట్టలో ఆకలి నింపుకోవడం కోసమే. ఉన్నోడు ఉన్నట్టు తింటాడు, లేనోడు లేనట్టు తింటాడు. ఆకలి బాధ ఎవరికైనా సమానంగానే ఉంటుంది కదండి. ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకండి అండి. మీకు చేతనైతే నలుగురికి అన్నం పెట్టండి, లేదా ఉన్నంతలో తినండి. అంతేగాని ఫుడ్ని వేస్ట్ చేయకండి ఎప్పటికైనా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. కొంచెం ఆయిల్ వేసుకున్నానండి, పెనం హీట్ ఎక్కింది. ఒక చిన్న ఉల్లిపాయని కత్తికి ఇలా గుచ్చేసుకున్నాను, దాంతో పెనం మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్నానండి, పెనం కూడా బాగా కాలిపోయింది. ఒక్క గెరిట పిండి తీసుకుందాం. ఈ పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. అలా పైపైన గెరిట పెనానికి ఆనిస్తే ఎప్పుడైనా పిండి గరిట కతుక్కుపోతుందండి. ఆని ఆననట్టు తిప్పుకోవాలి. ఎవరికన్నా దోశలు రావట్లేదు అన్నవాళ్ళు ఇలా ట్రై చేయండి. మీరు పెనానికి ఆని చేసి దోశ తిప్పేస్తే, పిండిని తిప్పేస్తే దోశ రాదు. దోశకి ఆని అన్నట్టు గెరిట అనేది తిప్పాలి. కొంచెం దోశ కాలుతూ ఉందండి. ఇప్పుడు పెసరట్టులోకి సన్న సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం. కావాలంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మా పిల్లలు తినరండి బాబు, ఈ పిల్లలతో ఎంత బాధ అయిపోయిందో. వాళ్ళకు నచ్చినట్టు ఉండకపోతే ఏది తినట్లేదు. చూడండి కాలిపోయింది పెసరట్టు, ఈజీగా కాలిపోయింది కదండి. చూడండి రెండో సైడ్ తిప్పట్లేదండి నేను. ఉల్లిపాయలు కాలుతాయి, నాకు నచ్చదు అలాగే. ఇలానే ఎమ్మి ఎమ్మిగా బాగుంటుంది. ఇదిగోండి చూడండి, చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే ఎమ్మి ఎమ్మి పెసరట్టు రెడీ. ఇదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకుందామండి. ఇంకో గెరటి పిండి తీసుకొని సేమ్ అదే ప్రాసెస్ని రిపీట్ చేస్తున్నాను. ఒక గెరటి పిండి తీసుకొని అలా అలా పైన పైన తిప్పుతూ దోశ వేస్తే ఎంతో సూపర్గా వస్తుంది. దోశ కూడా పెనానికి కతుక్కోదు. కొంచెం ఆయిల్, కాలనిద్దామండి దోశని. దోశ కాలిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకున్నాం. అంతే, ఎంతో ఈజీగా వచ్చేస్తుంది చూడండి. అస్సలు అతుక్కోవట్లేదు. ఇలా ఫోల్డ్ చేసేసాను. ఎమ్మి ఎమ్మి
టేస్టీ టేస్టీ పెసరట్టు రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్ పల్లి చట్నీ. అదిగోండి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను, పల్లి చట్నీతో డెకరేట్ చేసేసుకున్నాను, పల్లి చట్నీతో తీసేసుకున్నాను కాంబినేషన్. ఇది మా చిన్నోడి కోసం. చిన్నోడా టేస్ట్ చూసి చెప్పు. సూపర్ టేస్ట్ చూడు చిన్నోడా. సూపర్ ఉంది.